నరసింహావతారము శ్రీహరి తన భక్తుడైన ప్రహ్లాదుని రక్షించటానికి హిరణ్య కసిపుడను రాక్షసరాజును చంపటానికి నరసింహావతారం ధరించాడు హిరణ్యకశిపుడు హిరణ్యాక్షుని సోదరుడు శ్రీహరి వరాహావతారంలో హిరణ్యాక్షుని వధించాడు దానికి హిరణ్యకశిపుడు ఏ విధంగానైనా శ్రీహరిని చంపి తన పగ తీర్చుకోవాలని తహతహలాడుతూ ఉన్నాడు తనకు కూడా శ్రీహరిని జయించే బలం కోసం శక్తి కోసం సృష్టికర్త అయిన బ్రహ్మను గురించి ఘోర తపస్సు చేశాడు దానికి ముల్లో కాలు అల్లకల్లోలమవుతూ ఉండగా దేవతలందరూ ఈ ఆపద నుండి మమ్మల్ని రక్షించమని బ్రహ్మను కోరారు వంటి కాలు మీద నిలబడి తన నామే జపిస్తున్న హిరణ్యకశిపునకు బ్రహ్మ ప్రత్యక్షమై వత్సా నీ తపస్సునకు మెచ్చి తిని నీకు ఏ వరం కావలసి వచ్చినా ఇచ్చేదను అని అన్నాడు దానికి హిరణ్యకశిపుడు సంతోషపడి తనకు మృత్యువు లేకుండా చేయమని తను ఎవరి చేతిలోనూ ఓడిపోకుండా ఉండేటట్లు వరము ప్రసాదించమని బ్రహ్మను కోరాడు అందుకు బ్రహ్మ నాయనా నీకు నేను అమరత్వం ప్రసాదించలేను పుట్టిన ప్రతి ప్రాణి మరణించక తప్పదు కాని ఏ విధంగా నిన్ను రక్షించగలనో చెప్పు ఆ విధమైనటువంటి అన్ని శక్తులు నీకు ప్రసాదించదను అన్నాడు అప్పుడు హిరణ్యకశిపుడు తనకు మృత్యువు మనిషి వలన కాని జంతువు వలన కాని రాత్రి కానీ పగలు ఇంటి ఇంటియందు కాని బయట కాని భూమి మీద కానీ ఆకాశమందు కానీ రాకూడదని తనకు ముల్లోకాల మీద అధికారము ఇవ్వమని కోరాడు ఆ వరములను బ్రహ్మ ప్రసాదించాడు అనితర సాధ్యములైన వరములు పొందాననే గర్వంతో హిరణ్యకశ్యపుడు దేవతలపై యుద్ధం చేసి ఇంద్రుని సింహాసనాన్ని చేజిక్కించుకున్నాడు అందరూ తన నామే జపించాలని శాసించాడు ఆ విధంగా చేయని వారిని నానాహింసలు పెట్టించాడు రాక్షసులు తమ రాజు బలం చూసుకుని దేవతలను మునీశ్వర్లను శ్రీహరి భక్తులను అనేక విధాల హింసించసాగారు హిరణ్య కసిపుని బాధలను సహించలేక దేవతలు తమను రక్షింపమని శ్రీమన్నారాయణుని వేడుకున్నారు అప్పుడు శ్రీహరి మీరు భయపడవద్దు మీ బాధలు కొద్ది కాలంలో తీరిపోవును త్వరలో హిరణ్య కసిపునకు ప్రహ్లాదుడనే కుమారునిగా జన్మించి హిరణ్య కసిపుని వధిస్తాను అని దేవతలకు శ్రీ మహావిష్ణువు అభయహస్తం ఇచ్చాడు కొంతకాలమునకు హిరణ్యకశిపుని భార్య లీలావతి గర్భం ధరించి పండంటి బాలుని ప్రసవించింది అతని పేరే ప్రహ్లాదుడు ప్రహ్లాదుడు లీలావతి గర్భమందుండగానే నారదుడు అతనికి నారాయణ మంత్రం ఉపదేశించాడు ప్రహ్లాదుడు బాల్యము నుండి హరినామము జపించి గొప్ప హరి భక్తుడయ్యాడు ప్రహ్లాదుని విద్యాభ్యాసము కొరకు హిరణ్యకశిపుడు పండితులైన రాక్షస గురువులను నియమించాడు వారు ఎన్ని చెప్పినను ప్రహ్లాదుడు తన తండ్రి నామము జపింపక ఎల్లప్పుడూ శ్రీహరినామే పలుకుతుండెను తన కొడుకు తన విరోధి అయిన శ్రీహరినామము జపించుట జీర్ణించుకోలేకపోయాడు శ్రీహరినామము జపించుట మరిపించటానికి తన కుమారుడైన ప్రహ్లాదుని ఎన్నో హింసలు పెట్టాడు అయినా ప్రహ్లాదుడు మారలేదు చివరకు హిరణ్యకశిపుడు ప్రహ్లాదుని చంపించటానికి అనేక విధాల ప్రయత్నించాడు అతనికి విషము పెట్టించాడు పాములచే కరిపించాడు ఏనుగులచే త్రొక్కించాడు పెద్ద కొండల మీద నుంచి క్రిందకు తోయించాడు కానీ ప్రహ్లాదుడు శ్రీహరి నామస్మరణ వేడలేదు ప్రహ్లాదునికి ఎలాంటి ఆపదలు రాలేదు హిరణ్యకశిపుడు ప్రహ్లాదుని పిలిచి కుమారా నువ్వు ఎన్ని చెప్పినూ హరినామస్మరణ మానుటలేదు వాడు నాకు విరోధి అతనిని చంపి నా కసి తీర్చుకుంటాను కానీ ఆ పిరికిపంద నాకు కనపడకుండా తప్పించుకు తిరుగుతున్నాడు ఎక్కడున్నాడు రా హరి అని ప్రహ్లాదుని గద్దించాడు అప్పుడు ప్రహ్లాదుడు భయపడక తండ్రి శ్రీహరి సర్వాంతర్యామి ఎక్కడా అక్కడ అని లేదు అతను భగవంతుడు అంతటా ఉంటాడు అన్నాడు హిరణ్యకశిపుడు ఇంకా మండిపడుతూ ఓరి అథమా ముల్లోకములు నన్ను చూసి భయపడతాయి వేరడంత లేవు నువ్వే నాకు ఎదురు సమాధానం చెబుతున్నావు శ్రీహరి సర్వాంతర్యామి అని అంటున్నావే అయితే నీ హరిని ఈ స్తంభమునందు చూపగలవా అని తన గద తీసుకుని రాజప్రసాదంలోనున్న ఒక పెద్ద స్తంభమును గట్టిగా మోదాడు ఆ స్తంభము బద్దలై దాని నుంచి శ్రీహరి నరసింహావతారంలో బయటికి వచ్చాడు హిరణ్యకశిపుడు వింత ఆకారం చూసి ఇది మనిషి కాదు మృగము కాదు మనిషి మృగము కలిసిన విచిత్రమైన ఆకారము అని భయభ్రాంతుడయ్యాడు వెంటనే నరసింహమూర్తి హిరణ్యకశిపును ఎత్తి పట్టుకుని సింహద్వారము గడప మీద కూర్చుని తన బొడిలో పడుకోబెట్టి వాడి అయిన తన సింహపు గోళ్లతో అతని పొట్టను చీల్చి పేగులను తన మెడలో వేసుకొనెను అంతట హిరణ్యకశిపుడు ప్రాణాలు వదిలాడు ఆ భయంకర దృశ్యము చూసి ప్రహ్లాదుడు భక్తితో శ్రీహరిని స్థుతించాడు నారాయణుడు ప్రహ్లాదుని దీవించి రాక్షస రాజ్యమునకు రాజుగా పట్టాభిషేకం చేశాడు ఆ విధంగా శ్రీహరి తన నరసింహావతారములో దుష్టుడైన హిరణ్యకశిపుని వధించి దేవతలను కాపాడి మరల స్వర్గలోక సింహాసనమును దేవతల రాజైన ఇంద్రునకు అప్పగించాడు ఆ రాక్షసరాజు మరణంతో దేవతలంతా సంతోషించారు